హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా కొడుకు బర్త్డే అండి. వానికి తెలియకుండా సర్ప్రైజ్ చేశాను, ఎందుకంటే వాడికి బర్త్డేలు అవి జరుపుకోవడం ఇష్టం ఉండలేదు. అందుకని మనకి చెప్పకుండా అందరినీ అయితే గ్యాదర్ చేస్తున్నాను. ఒక్కొక్కరైతే వస్తున్నారు. ముందుగా మా నవీను, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చేసారండి. పిల్లలు కూడా వచ్చారు. ఎంతైనా మా ఈశ్వరమ్మ అత్తయ్య వస్తేనే బాగా సరదాగా ఉంటుందండి. ఇంకా చూడండి, అందరికీ ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది మా అత్తయ్య. నాకైతే మా అత్తయ్యకు ఒక బిరుదు ఇవ్వాలని ఉందండి, అదే ముద్దుల దేవత అని. ఇంకా మా పిల్ల రాక్షసులంతా అల్లరి చేయడం స్టార్ట్ చేశారు చూడండి. ఇంకా చాలామంది రాలేదని వెయిట్ చేస్తున్నాము. ఆ లోపు మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. నేను కూడా ఊరుకుంటానా, నేను కూడా పోయి ఏదో వచ్చిరా అని డ్యాన్స్ అట్లా నాలుగు వేసేసి మా అత్తయ్య వాళ్ళని ఎంటర్టైన్ చేశాను. ఇలా పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఆ లోపు క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చేసారండి. ఇంకా నిజానికి చెప్పాలంటే విక్కీకి ఇంకా మేము చెప్పలేదు. ఇప్పుడు విక్కీని అయితే మేము పిలుస్తున్నాం చూడండి. పిల్లలందరికీ వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. అందరూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి అయితే ఎప్పుడు పరిగెత్తుతుంటారు. ఇప్పుడే కదండి కాలేజీ నుంచి వాళ్ళు రాగానే ఏదైనా షూట్ ఉంటుంది కదా, ఆ షూటింగ్ టైంలో కూడా అందరి దగ్గర అందరైతే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతారు పిల్లలంతా. విక్కీ మాత్రం అందరినీ వచ్చేసి పలకరిస్తున్నాడు. యాక్చువల్లీ వాడు కూడా అంత ఊహించలేదండి వానికి అలా సర్ప్రైజ్ చేస్తానని. చాలా సంతోషపడ్డాడు తర్వాత. చెప్పాను కదండి మా అత్తయ్య ముద్దుల దేవత అని. సో మొత్తానికైతే విక్కీ అందరిని మాట్లాడించిన తర్వాత ఇంకా రెడీ వచ్చినారు చూడండి. వాళ్ళ అన్నని ఎట్లా లాగుతున్నారు. పిల్లలందరూ కలిసి వాళ్ళన్న డ్యాన్స్ వేయాలని చెప్పి పట్టుబడుతున్నారు. కాకపోతే వానికి నాకు డ్యాన్స్ రాదు, నాకు కాలు నొప్పిస్తుందని చెప్పేసి అంటున్నాడు. నేను కూడా ఎక్కువ మందిని పిలవలేదండి, కొంతమందిని మాత్రమే పిలిచాను. అది కూడా మా అత్తయ్య వాళ్ళని, మనతో పాటు యాక్ట్ చేసే పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే పిలిచాను. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా మనకు ఎనీ టైం ఏ టైం అన్నా కానీ షూట్ ఉంది నాన్న అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అట్నే సపోర్ట్ చేస్తారు, పిల్లల్ని పంపిస్తారు. 10 అయినా కూడా ఏం భయపడరండి, నీ దగ్గర ఉన్నారు కదా అక్క, మా పిల్లలకు సేఫ్టీ అని చెప్పేసి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. నాతో పాటు యాక్ట్ చేసే పిల్లల తల్లిదండ్రులకు నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆల్మోస్ట్ నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారండి. ఇంకా కేక్ కట్ చేపియాలి. ఇలా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. అక్కడ ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారు కదండి, మన నేత్రం సిరీస్ హీరోయిన్ అండి శ్రీత. విక్కీ వాళ్ళ నవీన్ మామ, చంద్ర మామ అయితే టపాసులు తెచ్చి కాలుస్తున్నారండి. వానికి మంచిగా ఇన్వైట్ చేయాలత్తా, మంచిగా చూడాలి అని చెప్పేసి. చాలా ఇష్టం అండి వాని సెలబ్రేషన్ చేయడం అంటే వాళ్ళకి. మా నవీన్ ఏం చేసిన చినిగి చాడ చేస్తాడు, ఒక్కదాంతా పోనీయడు. సో బర్త్డే కేక్ కట్ చేయడానికి అయితే అందరం వచ్చేసాము. ఇంకా ఈ కేక్ అయితే వాళ్ళ గౌతమి అక్క తీసుకొచ్చింది. మా తమ్ముడికి నేనే కట్ చేపియాలక్క అని చెప్పేసి. చాలా థ్యాంక్స్ గౌతమి. విక్కీ నాట పట్టిస్తున్నారు వాళ్ళ మామూలు ఇద్దరు. విక్కీ ప్రేమతో వాళ్ళ చెల్లెలందరికీ కేక్ తినిపిస్తున్నాడు. సో ఫైనల్గా అందరి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాడండి. పార్టీకి వచ్చిన అందరికైతే డిన్నర్ అరేంజ్ చేశామండి. చాలా రోజులు అయిందండి మా షూటింగ్ ఫ్యామిలీస్ని కలిసి, అందుకని చెప్పి ఇలా గెట్ టుగెదర్ పార్టీలాగా ఉంటుందని చెప్పేసి అరేంజ్ చేశాము. అందరూ చూడండి ఎంత చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు. హ్యాపీగా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను చాలామందిని పిలవలేదండి, ఎక్కువగా నాకు రెగ్యులర్గా వచ్చే పిల్లలను మాత్రమే నేను పిలుచుకున్నాను. సో మొత్తానికైతే విక్కీ గాని బర్త్డే ఇలా సెలబ్రేషన్ అయితే జరిగింది పిల్లలు ఫ్యామిలీస్ మధ్యన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వీట్ మీడియా.